ఇప్పుడు అటేపి నది ఇటేపి నది మధ్యలో మయ్యాన ఉన్నాం. పల్లూరు బోర్డర్ స్కూల్లో చదువుతున్నానండి. తోటల వల్లూరు పూర్ణిమ భలే ఉందని పేరు. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల్ని తనలో కలిపేసుకున్న మట్టి మాత్రం ఉషోదయపు సమీరాలు, పైరగాలుల వింజామరలు, తొలి సంధ్యవేళ సుప్రభాతాలు, సెలయేటి పరవళ్ల గలగలలు, పక్షుల కిలకిలా రావాలు, కల్మషం ఎరుగని పలకరింపులు, పొలాల గట్టున జానపదాలు, అన్నీ కలగలిసిన మా పల్లెసీమలు, వీటి ముందు చిన్నబావు స్వర్గసీమలు. I'm just sitting here, I got time, it's clear to see, from up here, the world seems small, we can sit together, it's so beautiful, you and me. Meant to be in the great outdoors, forever free. మట్టి వాసన దీని అంటే ఈ స్మెల్ మనం పీల్చినప్పుడు మనకు వచ్చే అనుభూతి అనేది మాటల్లో చెప్పలేము. Outdoors, forever free, you and me. పిల్లలు ఎలా ఎక్కడికి చదువుకుంటారు? హాయ్ నేచర్లవర్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్, వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి యాత్రికుడు. సబ్స్క్రైబర్స్ తెలుసు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయి. నాకేంటంటే ఎప్పుడు చూసినా కానీ కొండలు ఎక్కడం, పర్వతాలు, మంచు కొండలు, దట్టమైన ఫారెస్ట్లు, ఇలాంటి అడ్వెంచర్ ట్రిప్స్ అంటే నాకు చాలా ఇష్టము. కాబట్టి నేను అలాంటి అటుకే చూస్ చేసుకుంటాను ఎప్పుడు. మా విజయవాడ దగ్గరలో మంచి కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో చాలా ఐలాండ్స్ ఉన్నాయి. వాటి గురించి నేను ఎప్పటి నుంచో వింటున్నాను, కాకపోతే వాటిని డైరెక్ట్ విజిట్ చేయలేదు. వాటిలో నేను ఈ మధ్య అన్నది మా ఫ్రెండ్ చెప్పారు, దాని గురించి మా ఫ్రెండ్ గోపి. పాముల లంక అంట, పాముల లంక. లంక అంటే మీకు తెలుసు కదా, చుట్టూత కృష్ణానది వాటర్ ఉంటుందా, మధ్యలో ఒక దిబ్బ ఉంటుందా, దాన్ని ఐలాండ్ అది, దాన్ని పాముల లంక అంటారు. ఆ పాముల లంక నాకు చాలా ఆ పేరు అయినగానే కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. అసలు ఏంటి పాములు ఉంటాయా ఏంటి, మనకు దగ్గరలో విజయవాడలో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్తే ఆ ప్లేస్ని చూడొచ్చు, నాకు తెలియకపోవటం ఏంటి అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఆ పల్లెటూర్లు ఆ కల్చర్ మొత్తం తెలుసుకోవాలి, ఆ లంక ఎలా ఉంటుందో చూడాలి అనే ఉద్దేశంతో ఈ సండే ఫ్రీగా ఉన్నాను. కాబట్టి ఈ సండే మనం పాముల లంకను విజిట్ చేద్దాము. పాముల లంకలో అసలు ఎలా ఉంటుందో పాముల లంక, అక్కడ ఏ పంటలు పండుతాయి, జనాలు ఎలా ఉండరు, మొత్తం నేచర్ స్టడీ లాగా చేద్దాం ఇది మొత్తం. పాముల లంక విజయవాడ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో తోట్లవల్లూరు మండలంలో ఉంది. విజయవాడ, అవనగడ్డ,
కరకట్టపై తోట్లవల్లూరు చేరుకొని అక్కడ నుండి అంటే కరకట్ట మీద నుండి రైట్ సైడ్కు తిరిగి 1 కిలోమీటర్ కృష్ణా నదిలోకి వెళ్ళాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ పార్కింగ్ చేసిన వెహికల్స్ వాళ్ళందరూ పాముల్లంక వెళ్ళే వాళ్లే. వీరందరినీ చూస్తుంటే పాముల్లంక విలేజ్ కొంచెం పెద్దదే అయి ఉండవచ్చు. కృష్ణానది మద్దూరు దగ్గర 2 పాయలుగా చీలి మరల ఐలూరు దగ్గర ఆ 2 పాయలు కలుస్తాయి. కృష్ణానది ఈ 2 పాయలుగా చీలిన ఐలాండ్లో అనేక గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఒక గ్రామమైన పాముల్లంక అనే గ్రామానికి మనం ఇప్పుడు వెళుతున్నాం. పాముల్లంక ఐలాండ్ కాబట్టి అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి రోడ్డు మార్గాలు ఉండవు. వారికి ఏమి కావాలన్నా అంటే నిత్యావసర వస్తువులు, వైద్య సదుపాయాలు, ఇలా ఏది అవసరమైనా పడవ మీద ప్రయాణించి తోట్లవల్లూరు గ్రామానికి రావాల్సిందే. అదేవిధంగా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇలానే పడవ ప్రయాణం చేసి తోట్లవల్లూరు రావాల్సిందే. ఈ విధంగా పాముల్లంక వాళ్ళ దైనందిన జీవితం పడవ ప్రయాణంతో పెనవేసుకుని ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కూడా పడవ ఎక్కి పాముల్లంకకు బయలుదేరదాము. నది ఈ ఒడ్డు నుండి అవతలి ఒడ్డుకు చేరుకోవటానికి నియర్లీ 10 మినిట్స్ సమయం పడుతుంది. అక్కడి నుండి పాముల్లంకకు వెళ్ళటానికి సుమారు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి మా బైక్ను కూడా పడవ మీదకి ఎక్కిస్తున్నాము. కృష్ణానదిలో పడవ మీద మా జర్నీ స్టార్ట్ అయింది. పడవ మీద ఎక్కించిన బైక్స్ అన్నీ ఈ విధంగా పట్టుకోవాలి. మా బైక్ ఎక్కడ నదిలో పడిపోతుందా అని మేమైతే కొంచెం టెన్షన్గానే ఫీల్ అయ్యాం. ఆ ఒడ్డును చూడండి, ఎంతమంది పడవ కోసం వెయిట్ చేస్తున్నారు. రోజు మొత్తం పడవ ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు, ఇటు నుంచి అటువైపుకు తిరుగుతూనే ఉంటుంది. మా బైక్ను కూడా పడవ మీద నుంచి క్రిందకు దింపేశాం. పాముల్లంక గురించి తెలుసుకోవాలని నాకైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పుడే మనం బోటు దిగాము. బోటు దిగి బండి తీసుకుని నది కృష్ణానది ఇవతలకు వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుందంట పాముల్లంక. ఈ 1 కిలోమీటర్ వెళ్ళి పాముల్లంక చూద్దాము. పాముల్లంక గ్రామానికి ఎంటర్ అయ్యే ముందు పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. నిజం చెప్పాలంటే ఈ పాముల్లంక గ్రామానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ ఆంజనేయ స్వామి విగ్రహమే. అలాగే రోడ్డుకి ఇరువైపులా అనేక పచ్చని వ్యవసాయ పంటలు భలే ఉంది. ఇక్కడ కృష్ణానది సారవంతమైన ఒండ్రు మట్టి నేలలు ఈ ప్రదేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. నాదగారు ఒక నిమిషం, ఇదేనా పాముల్లంక? పాముల్లంక పేరు ఎందుకు వచ్చింది? పాములు ఏమైనా ఉంటాయండి ఇక్కడ? కాదు, ఇంటి పేరు. అయ్యా, ఇంటి పేరు పాములా? ఇంటి పేరు పాములు. అయితే మా తాత ముత్తాతలు కానీ ఆ పేరు పెట్టుకునేది. ఆ పేరు అంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఒక పెద్ద ఆయన పేరు, ఇంటి పేరు పాములు. అట్ట పెంపు అయిపోయింది.
ఇది మన తరం తరం తరాలు కానీ ఇక్కడ మా తాత ఉండడా మా తాత తర వాళ్ళ బాబులు వాళ్ళ బాబులు అట్ట అదే పాములే ఉండవు ఇంటి పేరు పాములు ఇంటి పాములు ఇంటి పేరు ఓకే పాముల వాళ్ళు ఎక్కువ ఇక్కడ అయితే పాములు వాళ్ళు పాములు ఇంటి పేరు వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ సరే అండి తర్వాత చేనవాళ్ళు తర్వాత దొడ్డోళ్ళు ఓకే ఎంతమంది జనాలు ఉంటారు ఇక్కడ ఎంతమంది ఉండగయ్యా ఓటే ఏ ఓటు ఈ ఓటు ఇక్కడ పెద్దూరేగా ఎన్ని ఉంటాయి తదు గారు ఎన్నిలో తొమ్మిది చిల్లర ఉంటాయి 900 చిల్లర 900 ఇల్లు ఉన్నాయి ఇక్కడ చిల్లర ఉంటది నదిలో ఒక ఇంటో రెండేసి గదులు ఉంటాయి పెళ్ళి అయినాడు ఓకే ఓకే కాదు ఇప్పుడు అటేపి నది ఇటేపి నది మధ్యలో మయ్యాన ఉన్నాం ఇప్పుడు మీరు బాగా నది వస్తే ఏం చేస్తారు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కాకేస్తారుగా లాంచీలు అవన్నీ వచ్చేస్తాయి మనకి ఇంత నీరు వచ్చేది ఇంత అయితే మన ఊరు ఆగిద్ది ఇంత లేకపోతే అక్కడ వదిలేదాన్ని బట్టి ఇక్కడ మన వాళ్ళు యమరావు గారు ఫోన్ చేస్తాడుగా ఇంత నీరు అయితే పాములు లంకలు ఆగుతారు ఇంత నీరు మించిపోతుందనక అక్కడ ఇక లాంచీలు వచ్చేస్తాయి ఇక్కడ ఏం చేస్తారు జనాలు ఏ పంటలు పండుతాయి తాత గారు అరిట్లు మిరపలు పసుపు కంద చెరుకు ఎక్కువ ఇక్కడ వ్యవసాయ పనులు చేస్తారు అందరూ వ్యవసాయం పనులే వ్యవసాయం పనులు ఇక్కడ స్కూల్ మరి పిల్లలకు స్కూల్ సౌండ్ మిషన్ ఉంది ఇక్కడ 7వ తరగతి 6వ 6 5 దాకా ఉంది ఇక 6 కాడి నుంచి తోటలవల్లూరు తోటలవల్లూరు కాలేజీ ఏమో ఉయ్యూరు మీ పేరేంటండి తాత గారు శర్మాజయ్య అండి పాములు అంట పాములు అంటే ఇక్కడ ఏమైనా పాములు ఉంటాయి అనే లెక్కలో అనుకున్నాం కానీ ఎందుకుంటే ఉంటాయి కానీ చాలా బాగు కొట్టేస్తాంగా పైకి వచ్చే కొట్టపోతే ఇంకొకరోడు కొడతాడు ఇంకొకరోడు కొడతాడు థ్యాంక్స్ అండి ఇక్కడ నెక్స్ట్ ఆ ఊరు పేరండి లంక దాటిన తర్వాత తుమ్మల పసికి తుమ్మల పసికి అంటే చిన్నప్పుడు నేను తుమ్మల దెబ్బ అని ఉన్నది తుమ్మల దెబ్బ అది ఊరు పంచాయతీ ఈ ఊరు పంచాయతీ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి అదే 3 కిలోమీటర్లు ఉండదు అది దాటిన తర్వాత నది వెళ్ళిపోవచ్చుగా బండి మీద బండి మీద అది మయ్యానే ఉంది నది ఇక నది దాటినాక మళ్ళీ గుంటూరు జిల్లా కట్ట గుంటూరు ఎట్టకుంది అట్ట కొల్లిపర్ర ఇన్నింగి పొలపురం కట్టే కట్టే బండి వెళ్ళిపోద్దిగా అక్కడ వరకు బండి వెళ్తుంది అదే నది వచ్చింది తుమ్మల దెబ్బ వరకు తుమ్మల దెబ్బ వరకు వెళ్తుంది కానీ కొంచెం నాకు వెళ్ళి ఆపుకొని నడిచి వెళ్ళాలి నీళ్ళే విన్నారా ఫ్రెండ్స్ ఈ తాతగారు చెప్పింది నాకైతే కొంతసేపటి వరకు నవ్వు ఆగలేదు నిజం చెప్పాలంటే పాముల లంక మీద నేను ఏదో ఎక్స్పెక్టేషన్తో వచ్చాను అదండి ఇంకా ముందుకు వెళ్ళి పాముల లంక గ్రామాన్ని చూద్దాం ఇప్పుడు మనం పాముల లంక గ్రామాన్ని దాటి తుమ్మల దిబ్బ అనే మరొక ఐలాండ్కి వెళుతున్నాం ఫ్రెండ్స్ మనము పాముల లంక దాటొచ్చాము ఇక్కడ నుంచి మట్టి దారిలో 3 కిలోమీటర్స్ ముందుకెళ్తే తుమ్మల దిబ్బ అనే ఇంకో లంక వస్తుందా అంటే ఇంకో ఐలాండ్ అది పాముల లంక తుమ్మల దిబ్బ అనే గ్రామాల మధ్య నేచర్ అద్భుతంగా ఉంది పచ్చని పంట పొలాలు పక్షుల కిలకిల రావాలతో భలే ఆహ్లాదంగా ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇది పాముల లంక మనం బయట ఉన్నాము ఇప్పుడు ఇటు నుంచి మనం ఇంకో 3 కిలోమీటర్స్ జర్నీ చేసి తుమ్మల దిబ్బ అనే ప్లేస్కి వెళ్దాము నాతో పాటు నా క్లాస్మేట్ గోపి అని నా పీజీ క్లాస్మేట్ గోపి తనకి నాకు ఇద్దరికి నేచర్ అంటే బాగా ఇష్టము మేము ఏంటంటే ఎప్పుడు ఖాళీ దొరికిన మా ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఏదో ఒక పల్లెటూరు వెళ్ళి మా పీజీ టైంలో అన్నీ విజిట్ చేస్తాం ఉండేవాళ్ళం సో మట్టి వాసన సో దీని అంటే ఈ స్మెల్ మనం పీల్చినప్పుడు మనకు వచ్చే అనుభూతి అనేది మాటల్లో చెప్పలేం వర్షం పడే ముందు వర్షం చినుకులు పడినప్పుడు వచ్చే స్మెల్ అనేది మనకి మనసుకి ఒక తెలియని ఒక ఆనందాన్ని ఇస్తుంది సో ఇది ఎక్కువ పల్లెటూరులో ఉండేవాళ్ళకి ఎక్కువ అనుభూతి ఇది సో ఈ స్మెల్ మనకి మనసు మాత్రం ఈ వాసన పీల్చినప్పుడు ఒక తెలియని అనుభూతికి లోనవుతాం ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల్ని తనలో కలిపేసుకున్న మట్టి మాత్రం ఈ జీవరాశికి
జీవకోటికి ప్రాణధారమైన మొక్కకి మాత్రం దీనిలోంచి ప్రాణం ఇస్తుంది. సో అదే ఈ మట్టిలో ఉన్న గొప్పతనం, బ్రహ్మాండం. ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఒక గంట సేపు గడిపిన తర్వాత తుమ్మల దిబ్బకు మళ్ళీ మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. తుమ్మల దిబ్బ ఏంటండి, ఎటు నుంచి వెళ్ళొచ్చు, ఎటు నుంచి వెళ్ళొచ్చా? నడిచి వెళ్ళాలి. ఇలా ఎటు నుంచి అండి దారి? ఇలా వెళ్ళిపోవటమేనా? ఇప్పుడు అక్కడ ఏదో కనిపిస్తుంది చూడండి, అదేనా? అక్కడికి వెళ్ళాలి, అదేనా మెయిన్ దారి? పాయ ఉంటుందా? మొత్తం మూడు నదులు ఉంటాయి ఇక్కడ, మూడు పాయలు ఉంటాయి. మనం బోట్ ఎక్కి వచ్చింది ఒకటి, ఈ బోట్ ఎక్కి వచ్చి పాములంక దాటి ఈ తుమ్మల దిబ్బ ముందున్నాం. ఈ నది దాటి అంటే చిన్న పాయ దాటేసి మనం తుమ్మల దిబ్బ వెళ్తాం. తుమ్మల దిబ్బ దాటిన తర్వాత కూడా ఇంకోటి ఉంటుందా? అది ఇంకా వాటర్ ఉంటాయి. ఇందాడ మనం బోట్ ఎక్కి ఎలా వచ్చాం అలా వెళ్ళాల్సి వస్తుందా? దగ్గరలో ఫుల్గా డ్యామ్స్ అన్నీ ఓపెన్ అయితే కానీ ఇది నిండదు, సాధారణంగా తక్కువ వాటర్ అయి ఉంటాయి. మనం దీంట్లోంచి నడిచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ నది దాటి అవతలకి వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, రండి కమాన్. తుమ్మల దెబ్బల్లో ఏదైనా అవసరం ఉంటే తప్ప ఇటు రారు. అందువల్ల ఏంటంటే మనకు జనాలు ఎవరు కనిపించట్లేదు ఇక్కడ. ఎందుకంటే మనకి లక్కీగా ఒక అతను కనిపించాడు కాబట్టి దారి చెప్పాడు, లేకపోతే దారి అలాంటి ఏముండవు. ఈ నదికే అడ్డంగా పడే అవసరం పోవటమే. లక్కీగా కనిపించాడు కాబట్టి మనం ఇటు వెళ్తున్నాము. మనకు దగ్గరలోనే ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయంటే అస్సలు నమ్మశక్యం కావటం లేదు. నేనైతే ఈ నేచర్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఇసుకలో బండి వెళ్లే రూట్ కూడా ఉంది. నేను ముందుకు నడుస్తున్నాను, మా ఫ్రెండు బైక్ తీసుకుని వస్తున్నారు. ఇప్పుడే నదిలోంచి పైకి వచ్చాము, అంటే ఆ కృష్ణానది ఆ చిన్న పాయ దాటి ఇక్కడికి వచ్చాము. మనకు కనిపించే ఆ చెట్లే తుమ్మల దిబ్బ అనే ఐలాండ్, అంటే ఒక లంక. మనం అక్కడికి వెళ్ళి ఆ లంకను చూద్దాము ఎలా ఉందో. ఇదేనండి తుమ్మల దెబ్బ? ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉంటాయండి? పాతికిళ్ళ. రేషన్ కార్డ్స్? రేషన్ కార్డులు అంటే పాత కార్డులు అంటే పాతికిళ్ళు కదా. అదే అదే. ఎంతమంది జనాలు ఉంటారు? 42. ఈ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఏమో మీరు ఎక్కడ చదువుతున్నారు? పల్లూరు బోర్డ్ స్కూల్లో చదువుతున్నానండి. తోటలవల్లూరు? ఇక్కడ నుంచి నడిచి వెళ్తారా? అక్కడికి అద్దుకుంటారా? సరే, అంటే నువ్వు ఒకదానే చదువుకుంటున్నా? ఎందుకు చదువుకోవట్లేదు? నీ పేరేంటి? పూర్ణిమ. భలే ఉంది నీ పేరు. అంటే నీకు స్కూల్కి నడిచి వెళ్ళాలని దూరం అని చదువుకోవట్లేదా? ఏమన్నా పడవ మీద వెళ్ళాలి, ఇబ్బందిగా ఉందా? నువ్వు అంతేనమ్మా. నీ పేరేంటి? పూజశ్రీ. పేరు బాగుందా? నువ్వు స్కూల్కి రోజు నడిచి వెళ్ళాలని చదువుకోవట్లేదా? ఎక్కడ చదువుకోవట్లేదు అన్నారుగా? అప్పటి నుంచి స్కూల్కి వెళ్తలేదు. నీ పేరేంటి? నీ పేరమ్మా? ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. నువ్వు? నాలుగో తరగతి. నువ్వు? థర్డ్. నువ్వు? సెకండ్. స్కూల్కి వెళ్ళాలి మరి. స్కూల్ స్టార్ట్ అయినాక వెళ్తారా? చదువుకుంటున్నామని చెప్పాలి, చదువుకోవట్లేదని చెప్పమాకండా. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి
తుమ్మలదిబ్బ అనే గ్రామాన్ని చూద్దాం. తుమ్మలదిబ్బ ఇది పాటి హౌసెస్ ఉంటాయంట. ఇవే హౌసెస్, చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయండి. అందరూ వ్యవసాయం చేసుకుంటారు. చూడండి హౌస్లో ఉందో. మన వైపు ఉన్న ప్రాంతాలలో ఇంత తక్కువ జనాభా ఉన్న గ్రామాన్ని అయితే నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. నేను హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లో బైక్ రైడ్ చేస్తున్నప్పుడు మారుమూల హిమాలయ పర్వతాలలో ఉన్న చిన్న చిన్న గ్రామాలను చూసి ఆధునిక సమాజానికి ఎంతో దూరంగా ఎలా ఉంటున్నారో అని ఆశ్చర్యపోయేవాడిని. ఇప్పుడు మనకు దగ్గరలో, మన ఊరికి దగ్గరలో 42 మంది నివాసం ఉంటున్న ఈ తుమ్మలదిబ్బ గ్రామం చూసి ఇంకెంత ఆశ్చర్యపోయానో మీరు ఊహించగలరు. తుమ్మలదిబ్బ దాటి ఇంకా కొంచెం ముందుకు వెళదామనుకున్నాము, కానీ దారి మొత్తం బురదగా ఉండి బైక్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ తుమ్మలదిబ్బను దాటి ఒక 10 మినిట్స్ ముందుకు వెళితే కృష్ణానది 3వ పాయ కనిపిస్తుంది. బోటు మీద ఆ నదిని దాటి ఇంకా ముందుకు వెళితే మనం గుంటూరు డిస్టిక్లోకి వెంటర్ అవుతాం. ఫ్రెండ్స్, నేను ఈ విలేజెస్ను చూశాను, కొందరితో మాట్లాడాను, అయినా చిన్న అసంతృప్తి. ఈ విలేజెస్ను సరిగా చూపించలేదు అనిపిస్తుంది. ఈ వీడియోను అప్లోడ్ చేద్దామా వద్దా అనే డౌట్ వలన ఇంత ఆలస్యంగా ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.